క్షేత్రం. తర్వాత దీంట్లో రాసలీల జరిగింది. సాక్షాత్ గోలోకవాసులు అయినటువంటి ఆ రాధాకృష్ణులు, ఆ రాధారమణులు, రాధేశ్యాములు ఇద్దరు కూడాను ఆనందరసులతోనే తేలియాడారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ నామస్మరణ చేస్తేనే దాని యొక్క మహిమ వలన వాళ్ళకి ఆనందం వస్తుంది. వాళ్ళకి ఈ గతంలో చేసినటువంటి ఉరికంతా పోతుంది, పాపాల యొక్క పటాపంచలు అయిపోతాయి, పాపాలని కలిగిపోతాయి. అందువల్ల రాధారమణులు విహరించినటువంటి ఈ బృందావనం ఒకటి, అట్లాగే సాక్షాత్ కృష్ణ పరమాత్మ లోకాన్ని పరిపాలించి చివరికి ఈ భగవంతుడిలో ఐక్యం చెందినటువంటి ద్వారకా నగరం, ఈ రెండు మనం ఇప్పుడు దర్శించాం. ఇక భవిష్యత్తులో మనం దర్శించవలసినటువంటిది కాశీ ఉన్నది, అట్లాగే హరిద్వార్ మాయా ఉన్నది, అలాగే కంచి ఉన్నది, అలాగే రామేశ్వరం ఉన్నది, అలాగే అవంతిక, అవంతిక అంటే ఉజ్జయిని ఉన్నది. ఇవి కూడా మనం చూడగలిగితే అప్పుడు ఏడు మోక్షపురులు చూసినట్లు అవుతుంది. ఈ ఏడు మోక్షపురుల్లో మనం ఒకవేళ భగవంతుని అనుగ్రహంతో కాలం చేసినట్లయితే తప్పనిసరిగా భగవత్ సాన్నిధ్యం చేరుకుంటుంది అనేది మన మహర్షుల నిర్ణయం. ఒక ఆయన ఇట్లాగే నానా తిప్పలు పడ్డాడు, అంతా సంపాదించాడు, అన్నీ చేశాడు, ఎట్లయినా సరే ఏడు మోక్షపురుల్లో చావాలని అక్కడి నుంచి విమానంలో ఇక్కడి నుంచి అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఎంతో తిరిగినా చివరికి అడవిలో తెచ్చిపోయాడు. అక్కడ గుండె అయిపోయాడు. అట్లా ఆ భగవద్ అనుగ్రహం లేకపోతే సాధ్యం కాదు, అదనేది ఉన్నది. కానీ భగవద్ అనుగ్రహం సంపాదించడమే ముఖ్యం. ఆ భగవద్ అనుగ్రహం కోసం ఈ తీర్థక్షేత్ర దైవ ప్రాధాన్యాలు కలిగిన ద్వారక ఉన్నది. ద్వారక క్షేత్ర గోపలి, సముద్రంలో నగర నిర్మాణం అంటే మహావిజ్ఞానానికి అవధి అది.